हाय फ्रेंड्स लास्ट क्लास की कंटिन्यूशन चूँ सो अग्निपरीक्ष अनेक मूवी आम की मेन रोल तरह तोगर तरह पाताल भैरव रोल इच्छा सो दाटो आम ओक पर्फॉमस गमनी आम मंजी पोटेंशियल आर्टिस्ट टैलेंट आर्टिस्ट गुर्ति ऐस ए रिजल्ट शी वाज एलिवेटेड टू द रोल आफ द हीरोइन बै द नोटेड डायरेक्टर एल वी प्रसाद इन द फिल्म संसारम 1950 सो దాని ఫలితంగా ఆమెకి హీరోయిన్ రోల్ వచ్చింది 1950 లో ఎల్వి ప్రసాద్ అనే అతను సంసారం అనే మూవీ తీయడం జరిగింది దాంట్లో ఆమెకి మెయిన్ రోల్ ఇచ్చారు ఆన్ ద సెట్ షీ వాస్ నర్వస్ షీ హ్యాడ్ టు రిపీట్ ద మెనీ టేక్స్ అండ్ దిస్ ప్రూవ్డ్ ద సెట్ బ్యాక్ ఫర్ హర్ సో సెట్స్ లో ఫస్ట్ మూవీ కాబట్టి ఆమె చాలా నర్వస్గా భయం భయంగా ఉండేది సో షీ హ్యాడ్ టు రిపీట్ ద మెనీ టేక్స్ అంటే సినిమా చెప్పడం డైలాగ్ చెప్పడం మళ్ళీ కట్ కట్ దీన్ని టేక్ అని పిలుస్తారు పాత రోజుల్లో సో ఇలా ఎక్కువ టేక్స్ తీసుకునేది ప్రూవ్డ్ దట్ ద సెట్ బ్యాక్ ఫర్ హర్ సెట్ బ్యాక్ మీన్స్ ఫెయిల్యూర్ అని అర్థం సెట్ బ్యాక్ ఫెయిల్యూర్ ద రోల్ వాజ్ గివెన్ టు సమ్మన్ ఎల్స్ అండ్ షీ వాజ్ గివెన్ ఎ స్మాల్ రోల్ ఆఫ్ లెస్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మెయిన్ రోల్గా ఆమెను తొలగించి వేరే వాళ్ళకి ఇచ్చారు ఆమెకి చాలా చిన్న రోల్ ఇవ్వడం జరిగింది అని ఇన్ ద ఫిలిం దేవదాసు 1953 సో వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చరైజేషన్స్ ఆఫ్ శరత్ చంద్ర చటర్జీస్ నావెల్ దేవదాస్ శరత్ చంద్ర చటర్జీ రాసినటువంటి దేవదాస్ నవల ఆధారంగా ఒక మూవీని తీశారు 1953 పార్వతి కమ్స్ ఎలైవ్ ఇన్ సావిత్రి సో ఆ పార్వతి అనేటువంటి క్యారెక్టర్కి సావిత్రి గారు జీవం పోశారు ద యంగ్ పార్వతి విత్ కర్లీ హెయిర్ ఏ లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రెయింగ్ ఆఫ్ హర్ ఫోర్ హెడ్ ఏ లార్జ్ రౌండ్ బ్లాక్బెర్రీ ఐస్ లుకింగ్ అవుట్ ఫ్రమ్ యాన్ ఇన్నోసెంట్ ఫేస్ లెఫ్ట్ యాన్ ఇండెలిబుల్ ఇంప్రింట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సినీ లవర్స్ సో యంగ్ పార్వతిగా కర్లీ హెయిర్ రింగుల జుట్టుతో ఏ లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రేయింగ్ టు హర్ ద ఫోర్ హెడ్ సో ఒక వెంట్రుకల భాగం ఇలా కరువు తిరిగి నుదుటి మీద వేలాడుతూ ఉంటే ద లార్జ్ రౌండ్ బ్లాక్ బెర్రీ ఐస్ నేరేడు కళ్ళ లాంటి అమాయకమైనటువంటి మొహంతో చాలామంది సినీ లవర్స్ని ఆమె ఆకట్టుకోగలిగారు అని షీ పోర్ట్రేడ్ దేవదాస్ లవ్ అండ్ ద రోల్ ఆఫ్ ద రిచ్ మ్యాన్స్ వైఫ్ మార్వెలస్లీ ద సావిత్రి లెఫ్ట్ హర్ ద మార్క్ ఇన్ ద ఎవర్గ్రీన్ తెలుగు క్లాసిక్స్ సో ఒక దేవదాస్ యొక్క ప్రేమ ఒక రిచ్ మ్యాన్స్ యొక్క వైఫ్గా ఆమె పడినటువంటి బాధ కళ్ళకు కట్టినట్టుగా చూపించి తెలుగులో ఒక ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి మూవీలో ఒక గుర్తుండిపోయే రోల్ని ఆమె ప్లే చేయడం జరిగింది అని సావిత్రి ఎస్టాబ్లిష్డ్ హర్ క్రెడెన్షియల్స్ విత్ అర్ధాంగి 1955 అలాగే 1955లో అర్ధాంగి అనేటువంటి మూవీతో ఆమె మరింతగా స్థిరపడింది సినీ ఫీల్డ్లో షీ గేవ్ యాన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ ఉమెన్ ఫోర్స్డ్ టు మ్యారీ ఎ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ ఏఎన్ఆర్ సో ఆ మూవీలో ఆమెని ఒక మంచి రోల్ ఆమెకి ఇవ్వడం జరిగింది బలవంతంగా ఒక మెంటల్గా డిజార్డర్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది షీ నర్సెస్ హిమ్ బ్యాక్ టు హెల్త్ అతనికి బాగా సర్వీస్ చేసి అతనికి ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడం షీ ఆల్సో టీచర్స్ ఏ లెసన్స్ టు హర్ ఇన్లాస్ హూ కన్స్పైర్ అగెనెస్ట్ హర్ హస్బెండ్ అని సో తన హస్బెండ్కి అగెనెస్ట్గా ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద తన భర్త రివెంజ్ తీర్చుకునేలాగా అలాగే తన భర్తకి ఆమె టీచ్ చేసి మంచివాడిగా మార్చేటువంటి రోల్ ఆమెకి ఇవ్వడం జరిగింది అని ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ పార్ట్ లెసన్ రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టైం